Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths 15th chapter playing with numbers. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 1 అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు ఏదైనా సరే వీడియో చూస్తున్నప్పుడు వీడియో యొక్క నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు క్రింద డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ లో ప్రీవియస్ నెక్స్ట్ ప్రజెంట్ చాప్టర్ రిలేటెడ్ అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాటిని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియో చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Question number 1. Using divisibility rules, find which of the following numbers are divisible by 2, 5, 10. Say yes or no in the given table. What do you observe? So, manaki krinda oka table ivadam jarigindi. Aa table lo manaki ikkada oka table chuddam. So, this is the table. So, ee numbers anevi 2 cheta and 5 cheta and 10 cheta divisible avutaya leda manam yes or no replace cheyali. Chesin tarvata nu em observe chesav. సో మనకి ఇచ్చిన నెంబర్స్కి ఈ త్రీ నెంబర్స్కి సమ్ రిలేషన్ ఏంటి నువ్వు అబ్జర్వ్ చేసింది అనేది మనం కింద మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 524 ఉంది. ఈ 524 అనేది 2 చేత డివిజబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎస్ అని ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు అంటే మనకి ఇక్కడ 2 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి, ఆల్ ఈవెన్ నెంబర్స్ డివిజబుల్ బై 2. సో మనకి ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు అది 2 చేత డివిజిబుల్ అవుతుంది. 524 ఈజ్ దట్ ఈవెన్ నెంబర్, సో ఇట్స్ డివిజిబుల్ బై 2. సో హియర్ ఈజ్ ద ఎస్. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుందా అంటే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 4 ఉంది. సో యూనిట్స్ ప్లేస్లో 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి, 0 or 5, 0 or 5 ఈ 2 డిజిట్స్ ఉంటే ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ కాదు కాబట్టి ఇక్కడ నో. నెక్స్ట్ 10తో డివిజబుల్ అవుతుందా అంటే 10 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 ఉండాలి, అప్పుడు అది 10తో డివిజబుల్ అవుతుంది. మరి ఇక్కడ 0 లేదు, 4 ఉంది కాబట్టి ఇది 10తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ మనకి ఇచ్చిన నెంబర్ 1200 ఈజ్ ద ఈవెన్ నెంబర్, సో హియర్ ఆన్సర్ ఈజ్ ఎస్. నెక్స్ట్ 535 ఈజ్ ద ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇది డివిజబుల్ కాదు, ఇక్కడ నో. 836 ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది, ఎస్. 780 దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్, ఎస్. 3005 ఇట్స్ నాట్ ఈవెన్ నెంబర్, సో నో. 4820 ఈవెన్ నెంబర్, సో ఎస్. 48630 దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్, సో ఆన్సర్ ఈజ్ ఎస్. నెక్స్ట్ మనం 5తో చూద్దాం సేమ్ నెంబర్స్. 1200 5తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 0 లేదా 5 ఉండాలి, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎస్. సెకండ్ 535లో 5 ఉంది యూనిట్స్ ప్లేస్లో కాబట్టి ఎస్. 836 యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి నో. అండ్ 780 సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. 3005 యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఎస్. 4820 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. 48630 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. నెక్స్ట్ ఈ నెంబర్స్ మళ్ళీ 10తో డివిజిబుల్ అవుతాయా, ఇక్కడ 1200 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. 535 యూనిట్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి నో. 836 యూనిట్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి నో. 780 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. 3005 యూనిట్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి నో. 4820 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. 48630 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఎస్. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది కంప్లీట్ అయింది. ఈ టేబుల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేసినావు, సో ఈ టేబుల్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్లో డివిజబుల్ బై 2 చేత మనకి 1200, 836, 780, 4820 అండ్ 48,630. అదేవిధంగా 5 చేత డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి అంటే 1200, 535, 780, 3005, 4820, 48,630. నెక్స్ట్ అదేవిధంగా 10 చేత 1200, 780, 4820 అండ్ 48,630. సో మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇక్కడ 1200 చూడండి, ఇది అన్నిటి చేత డివిజిబుల్ అయింది. ఓకే, ఇక్కడ 535 అదేవిధంగా ఇక్కడ 780. సో కొన్ని ఇక్కడ ఏంటంటే కొన్ని నెంబర్స్ చేత డివిజిబుల్ అయినాయి. అంటే ఇక్కడ కొన్ని 2 చేత డివిజిబుల్ అయినాయి, కొన్ని 5 చేత డివిజిబుల్ అయినాయి, కొన్ని 10 చేత డివిజిబుల్ అయినాయి, కొన్ని నెంబర్స్ కామన్గా కూడా డివిజిబుల్ అయినాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి 10తో డివిజిబుల్ అయింది ఫస్ట్ నెంబర్, ఈ రెండు కూడా 5 చేత అండ్ 2 చేత డివిజిబుల్ అయినాయి. ఇక్కడ కూడా 10 చేత 780 డివిజిబుల్ అయింది. ఇక్కడ కూడా 2 చేత డివిజిబుల్ అయింది అండ్ 5 చేత డివిజిబుల్ అయింది. అదే విధంగా 4820 ఇక్కడ 10 తో డివిజిబుల్ అయింది, 5 తో డివిజిబుల్ అయింది, 2 చేత డివిజిబుల్ అయింది. ఇక్కడ 48630 ఇక్కడ 10 తో డివిజిబుల్ అయినప్పుడు 5 తో డివిజిబుల్ అయింది అండ్ 2 చేత డివిజిబుల్ అయింది. అంటే ఇక్కడ మనం ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 10 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ 5 అండ్ 2 చేత డివిజిబుల్ అవుతాయి. సో అది మనము మెయిన్గా ఈ టేబుల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎందుకు అలా డివిజిబుల్ అవుతాయి అంటే 10తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్స్, ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. కాబట్టి 10తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 2 చేత డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 10తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ యూనిట్ స్పేస్లో 0 ఉంటుంది. సో యూనిట్ స్పేస్లో 0 ఉన్న ప్రతి నెంబర్ కూడా 5 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 10తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 2 అండ్ 5 చేత డివిజిబుల్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 2, యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. మనకి క్రింద కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ అనేవి 2 చేత డివిజిబుల్ అవుతాయా లేదా, ఇక్కడ భాజనీయత సూత్రము 2 దాన్ని ఉపయోగించేసి క్రింద ఇచ్చిన సంఖ్యలు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 చేత డివిజిబుల్ అవుతాయా లేదా చెప్పమంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గుర్తుండవలసిన నోట్ ఏంటంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్. వాట్ ఈజ్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్? ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 2, ఆర్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 if the last digit is 0, 2, 4, 6, 8. So, ఇది నేను ఇంత వైడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. మరి ఈవెన్ నెంబర్ అయినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది అంటే 0, 2, 4, 6, 8 ఇవి మాత్రమే ఉంటాయి. సో అది ఈవెన్ నెంబర్ ఎప్పుడవుతుంది అంటే యూనిట్స్ ప్లేస్లో 0 నన్ను ఉండాలి, 2, 4, 6 లేదా 8 ఇవి ఉన్నప్పుడు మాత్రమే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో మనకి చూడగానే తెలుస్తుంది అది ఈవెన్ నెంబరా కాదా అనేది. సో లేదా ఇక్కడ యూనిట్ స్పేస్లో ఇది మనం చెక్ చేస్తుంది. కానీ సింపుల్గా మీరు ఇది చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి 2144. మరి ఇది ఈవెన్ నెంబరా? ఎస్, ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. యూనిట్ స్పేస్లో 4 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. సో దీనికి మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 2144 ఈజ్ డివిజిబుల్ బై 2 సిన్స్ ద యూనిట్ స్పేస్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 4 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. సేమ్ యాజ్ ఈజ్ సెకండ్ నెంబర్కి వెళ్తే మనకి ఇక్కడ సెకండ్ నెంబర్ వచ్చేసేసి 1258. దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. సో ద నెంబర్ ఇన్ ద యూనిట్ స్పేస్ ఈజ్ 8. సో ఇట్స్ డివిజిబుల్ బై 2. సో 1258 ఈజ్ డివిజిబుల్ బై 2 సిన్స్ ద యూనిట్ స్పేస్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 8 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ నెంబర్కి వెళ్దాము. 4336. దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. ఇట్స్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ యూనిట్ స్పేస్లో 6 ఉంది. ఈ 6 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 4336 ఈజ్ డివిజిబుల్ బై 2 సిన్స్ ద యూనిట్ స్పేస్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 6 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ మనము ఫోర్త్ వన్ డి 633. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈవెన్ నెంబర్. ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 2 బికాస్ యూనిట్ స్పేస్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3. నాట్ ఏ ఈవెన్ నెంబర్. 633 is not divisible by 2 because unit place of the number is 3. Next problem E 1352. This is also even number. So 1352 is divisible by 2 since the unit place of the number is 2 which is divisible by 2. Question number 3, using divisibility test, determine which of the following numbers are divisible by 5. సేమ్ మనకి ఇంతకుముందు 2 చేత చెక్ చేయమని ఇప్పుడు 5 చేత. సో ఇక్కడ కూడా మనకి క్రింద ఇచ్చిన నెంబర్స్ అనేది 5 చేత డివిజిబుల్ అవుతాయా లేదా తెలియాలి అంటే మనకి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఐడియా ఉండాలి, 5 యొక్క భాజనీయత నియమము. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5? ఇఫ్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 0 or 5 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. మనము ఒక నెంబర్ 5 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందా లేదా చూడాలి. 0, 5 ఉన్నప్పుడు అది డివిజిబుల్ అవుతుంది. సో మనకి ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏ 4,38,750. ఇందులో యూనిట్ ప్లేస్లో మనకి 0 ఉంది కాబట్టి 4,38,750 ఈజ్ డివిజిబుల్ బై 5. యూనిట్ ప్లేస్లో 0 ఉన్నప్పుడు అది డివిజిబుల్ అవుతుంది. since the given number ends with 0. Next మనకి ప్రాబ్లం బికి వెళ్ళినట్టయితే 1,79,015. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది 5 ఉంది, 5 ఉన్నప్పుడు అది 5 చేత డివిజబుల్ అవుతుంది. సో 1,79,015 is divisible by 5 since the given number ends with 5. Next problem C 125. 125 లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది 5. సో same 125 is divisible by 5 since the given number ends with 5. Next fourth one D 6,39,210. So units place lo emundi 0. So 6,39,210 is divisible by 5 because the given number ends with 0. Next 17,852. So indulo manaki units place lo 2 undi, 2 anedi even number, not 0 and not 5. So 17,852 is not divisible by 5. Question number 4. Using divisibility test, determine which of the following numbers are divisible by 10. Same ikkada manam check cheyasindi 10 tho manaki krinda ichina numbers anedi divisible avutaya leda. So daniki manam ikkada remind cheskunna rule enti ante 10 yokka divisibility rule. If the unit digit of a number is 0, then it is divisible by 10. మనకి ఇచ్చిన నెంబర్స్ లో యూనిట్ స్పేస్ లో 0 ఉంటే ఆ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏ చూసినట్టయితే మనకి ఇక్కడ 50 0 ఉంది. సో యూనిట్ స్పేస్ లో ఏముంది 0 ఉంది. సో 54,450 is divisible by 10 since the given number ends with 0. Next problem B 10,800. It is also 0 in the units place. So 10,800 is divisible by 10 since the given number ends with 0. Next C 71,38,965. So manaki units place lo emundi 5 undi, ikkada units place lo emundi 5 undi. So kabatti idi 10 toti divisible avadu. So 71,38,965 is not divisible by 10. Then we will move to D 70,16,930. So manaki indulo units place lo emundi 0 undi kabatti idi 10 toti divisible avutundi. So 70,16,930 is divisible by 10 since the given number ends with 0. Next problem E 1,01,01,010. సో ఇక్కడ కూడా మనకి యూనిట్ స్పేస్ లో 0. సో 1,01,01,010 is divisible by 10 since the given number ends with 0. Question number 5. Write the number of factors for the following. మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి క్రింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 18, 24, 45, 90, 105. సో మనకి 5 నెంబర్స్ ఇచ్చిండు. ఒక్కొక్క నెంబర్కి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, టోటల్గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఒక నెంబర్ని చూడగానే ఆ నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఎన్ని ఉన్నాయని మనం ఎలా చెప్తుంటే దానికి ఒక మెథడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన నెంబర్ ఏంటి అండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం 18. ఓకే 18ని మనం ఏం చేయాలి అంటే మీరు ఎప్పుడైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందండి వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 18 అనేది మరి దేంతో డివిజిబుల్ అవుతుంది, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ ద 2 చేత డివిజిబుల్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 2 9 18. సో ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 2 అండ్ 9. 2 ఇస్ ద ప్రైమ్ నెంబర్, ఇంకా దాన్ని డివైడ్ చేయలేము. నెక్స్ట్ 9ని డివైడ్ చేయొచ్చు. మరి 9ని దేంతో డివైడ్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 చేత డివిజిబుల్ చేయొచ్చు. అంటే 3 3 9, రైట్. సో 3 ఇస్ ద ప్రైమ్ నెంబర్. వీటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ విధంగా రాసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఆర్ 2 into 3 into 3, 2 into 3 into 3. సో మనకి ఇక్కడ 2 అనేది 1 టైం ఉంది, 3 అనేది 2 టైమ్స్ ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2^1 × 3^2 ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఇక్కడ మనకి n+1 ఫామ్లో ఉంది. సో ఈ n+1ని మనము ఒక నెంబర్కి సంబంధించేసేసి n+1 × n+1 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటనేది తెలుస్తుంది. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ n+1 మీన్స్ మనకి ఇక్కడ 2 అనేది 1 టైం ఉంది, ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ ఉంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 1 and 2 వీటిని బేస్ చేసుకోవాలి. ఈ బేస్ని 2 and 3ని కాదు, ఇక్కడ 1 and 2 దీన్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో n+1 మీన్స్ n వాల్యూ మనం 1 n వాల్యూ 2, ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది ఫస్ట్ 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ n+1 మీన్స్ ఇక్కడ n వాల్యూ 1 తీసుకుంటే 1+1, అదేవిధంగా n వాల్యూ 2 తీసుకుంటే 2+1. అంటే ఇక్కడ 1+1 × 2+1 ఇది ఎలా వచ్చింది అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి n+1 ఫామ్లో ఉంది. ఫ్యాక్టర్స్ని n+1 ఫార్మాట్లో రాసుకోవాలి. ఇక్కడ n వాల్యూ ఏంటి ఫస్ట్ 1 1, సో కాబట్టి 1+1. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో n+1 కాబట్టి ఇక్కడ n వాల్యూ ఏంటి 2 అవుతుంది, సో ఇక్కడ 2+1. ఇక్కడ 1+1 2, 2+1 3, అంటే 2 × 3, 2 3 6. సో మనకి 18 యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 6. హెన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 18 ఈజ్ 6. మరి కరెక్టేనా ఇది? 18కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అవి ఏంటి అనేది మన క్వశ్చన్లో అడగలేదు, బట్ మనకి క్లారిటీ కావాలి. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 2 3 6 9 and 18. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఉంటాయంటే 6 ఉంటాయి. ఓకే, సో ఇది మనకు అడగలేదు, బట్ మన క్లారిటీ కోసం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇది నేను ప్రతిసారి మెన్షన్ చేయను, జస్ట్ మీ క్లారిటీ కోసం. నెక్స్ట్ 24. 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఫస్ట్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 12 జా, సో 2 × 12, సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 24 వస్తుంది. సో నెక్స్ట్ 12ని మళ్ళీ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2 తో డివిజిబుల్ చేయండి, అప్పుడు మనకి 2 × 6. ఓకే, 2 × 6. నెక్స్ట్ మళ్ళీ 6ని డివిజన్ చేయండి, ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది మళ్ళీ 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 × 3, 2 3 జా 6. సో మనకి ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 2 × 2 × 2 × 3. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ ఉంది, సో 2^3, అండ్ 3 అనేది 1 టైం ఉంది కాబట్టి 3^1. సో సేమ్. నౌ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కెన్ బి రైటన్ యాజ్ n+1 ఫామ్. ఇక్కడ n వాల్యూ ఒకసారి 3 అవుతుంది, ఒకసారి 1 అవుతుంది, కాబట్టి 3+1 and 1+1. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? మల్టిప్లికేషన్. సో 3+1 × 1+1, సో 3+1 4, 1+1 2, 4 and 2, 4 2 8. హెన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 ఈజ్ 8. 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 8 ఉంటాయి. అవి ఏంటి అంటే 1 2 3 4 6 8 12 24. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. నెక్స్ట్ నెంబర్ 45. సో 45ని తీసుకోండి, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 45 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 3 చేత డివిజిబుల్ చేయండి. సో 3 15 జా, 3 15 జా, 3 × 15 = 45. నెక్స్ట్ 15ని డివిజన్ చేయండి, 3 5 జా, సో 3 × 5 15. సో మనం ఇంతకంటే ఇంకా డివిజన్ చేయలేం. ఇప్పుడు వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్? 3 × 3 × 5. సో మనకి ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3^2, 5 అనేది 1 టైం వచ్చింది కాబట్టి 5^1. సో నౌ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కెన్ బి రైటన్ యాజ్ n+1 ఫామ్. n వాల్యూ మనకి 1 టైం 2 అవుతుంది, 1 టైం 1 అవుతుంది. సో ఫస్ట్ టైం 2, n వాల్యూ 2 కాబట్టి 2+1, అండ్ ఇక్కడ 1 కాబట్టి 1+1. 2+1 3, 1+1 2, 3 × 2 6. సో హెన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 45 ఈజ్ 6. 45కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. అవి ఏంటి అంటే 1 3 5 9 15 and 45. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 45. నెక్స్ట్ 90. సో 90 ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 90 అనేది ఈవెంట్ నెంబర్ కాబట్టి దాన్ని 2 చేత డివిజన్ చేస్తే మనకి 245 జా 2 ఇంటూ 45 90. నెక్స్ట్ 45 డివిజన్ చేయండి 3 ఇంటూ 15 మళ్ళీ 15 డివిజన్ చేయండి 3 ఇంటూ 5 3 5 జా 15. సో ఇంతకంటే మనము ఇంకా డివిజన్ చేయలేము. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 90 ఆర్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5. ఒకసారి చెక్ చేయండి మనకి 2 అనేది 1 టైం ఉంది, 3 అనేది 2 టైం ఉంది, 5 అనేది 1 టైం ఉంది. 2 power of 1 3 power of 2 5 power of 1. Now number of factors can be written as n plus 1 form. N value is 1 2 1. సో అంటే ఇక్కడ 1 ప్లస్ 1, ఇక్కడ n ప్లస్ 1ని మనం 1 ప్లస్ 1 రాస్తాం. n వాల్యూ 1 తీసుకున్నాం. ఇక్కడ 2 ప్లస్ 1, ఇక్కడ 1 ప్లస్ 1. నెక్స్ట్ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 1 ప్లస్ 1 2, 2 ఇంటూ 3 ఇంటూ 2. సో 2 3 జా 6, 6 2 జా 12. Hence నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 90 ఈజ్ 12. 90కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ 1 105. 105ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనం 105ని 3తో డివిజన్ చేయొచ్చు. అప్పుడు 3 ఇంటూ 35 = 105. నెక్స్ట్ 35ని డివిజన్ చేయండి. 35 అనేది 5 చేత డివిజబుల్ అవుతుంది అండ్ 7 చేత డివిజబుల్ అవుతుంది. 5 7 జా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 105 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇక్కడ 3 1 టైం 5 1 టైం 7 1 టైం. సో కాబట్టి 3 power of 1 5 power of 1 7 power of 1. Now number of factors can be written as n plus 1 form. 1 plus 1 1 plus 1 1 plus 1, 1 plus 1 2 1 plus 1 2 1 plus 1 2, 2 into 2 into 2, 2 2 is 4 4 2 is 8. Hence number of factors for 105 is 8. Question number 6. Write any 5 numbers which are divisible by 2 5 10. సో 2 and 5 and 10 చేత డివిజబుల్ అయ్యే ఏవైనా ఒక 5 నెంబర్స్ రాయమంటుండు. దీనికి మనకి స్టార్టింగ్ ఇందులో ఇదే ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది కూడా ఇదే. సో మనకి అక్కడ ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని నెంబర్స్ ఇచ్చింది కాబట్టి మీరు అవే నెంబర్స్ రాయకుండా వేరే రాయొచ్చు. మరి మనం ఫస్ట్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మనం ఒకటి అబ్జర్వ్ చేసినాం, 10తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 2 and 5 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 10 యొక్క మల్టిపుల్ రాస్తే అవి 5 చేత డివిజిబుల్ అవుతాయి అండ్ 2 చేత డివిజిబుల్ అవుతాయి. ఇది మనం ఫస్ట్ క్వశ్చన్లోనే నేర్చుకున్నాం. మళ్ళీ మనకి ఇక్కడ 6th క్వశ్చన్లో రివర్స్లో అడుగుతున్నాడు. సో నీడ్ టు ఫైండ్ అవుట్ 5 నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 5 and 10. We know from the divisibility rule that any number which is divisible by 10 is divisible by 2 and 5. 10 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా 2 and 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 2కి 5కి 10కి యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది అంటే అది డివిజిబుల్ అవుతుంది. వీ షుడ్ టేక్ నెంబర్స్ విచ్ ఎండ్స్ విత్ 0. సో మనకి యూనిట్స్ ప్లేస్లో 0 ఉందంటే అది 2తోటి డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది అండ్ 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద నెంబర్స్? సింపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 10. 10 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 10 20 30 40 50 60 సో ఆన్ are the numbers which are divisible by 2 5 10. So 10 యొక్క అన్ని మల్టిపుల్స్ కూడా ఈ మిగతా 2 నెంబర్స్ చేత డివిజిబుల్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 7. A number 34a is exactly divisible by 2 and leaves a remainder 1 when divided by 5. Find a. మనకి ఇక్కడ 34a అనేది ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 34a లో ఈ ఏ వాల్యూ ఏంటి? యూనిట్స్ ప్లేస్లో ఉంది. ఏ అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది. ఈ ఏ వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకు ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే మనకి ఇది 2తోటి డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఏమీ రాదు. ఇన్ కేస్ 5తో డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఏ వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, మనకి ఇక్కడ గివెన్ నెంబర్ ఈజ్ 34a. For a number to be exactly divisible by 2, the unit space of a number must be divided by 2. అంటే ఇక్కడ యూనిట్ స్పేస్లో ఏముండాలి? 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్. సో మనకి ఇక్కడ యూనిట్ స్పేస్లో ఈవెన్ నెంబర్, ఇక్కడ మనకి 34a యూనిట్ స్పేస్లో 0 కూడా ఉండొచ్చు. సో 0 2 4 6 8, సో ఈ నెంబర్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అప్పుడు మాత్రమే అది 2 యొక్క డివిజిబిలిటీని సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా అక్కడ 5తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 రావాలంట. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నెంబర్ ending with 2, 4, 6, 8 are divisible by 2, but it should be divisible by 5 to get a remainder 1. इकड़ा 34 मन की इच्छुना नंबर एक्चुअल 34 ये प्लेस लो मनमु 0 తీసుకోవచ్చు లేదా 2 తీసుకోవచ్చు లేదా 4 తీసుకోవచ్చు లేదా 6 తీసుకోవచ్చు లేదా 8 తీసుకోవచ్చు ఈ నంబర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది ఇప్పుడు మాత్రమే ఇవి 2 చేత డివిజిబుల్ అవుతాయి బట్ మనకి సెకండ్ కండిషన్ ఏంటి అంటే 5 తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి 1 రిమైండర్ రావాలి మరి డివిజన్ చేయండి సో ఇక్కడ 340 అనేది 5 తో रिमाइंडर लेकिन डिविजिबल होता है काबट्टी इदी कादु 342 नी 5 तो डिविजन चेयंडी 5 6 जा 30 5 8 जा 40 मनकी इक्कड रिमाइंडर एंत वच्चिंदी 2 वच्चिंदी रिमाइंडर एंत वच्चिंदी मनकी इक्कड 2 वच्चिंदी काबट्टी इदी कूडा कादु नेक्स्ट 344 नी 5 तो डिविजन चेयंडी 5 6 जा 30 5 8 जा 40 मनकी इक्कड रिमाइंडर एंत वच्चिंदी 4 वच्चिंदी सो इदी कूडा कादु नेक्स्ट 346 नी 5 तो डिविजन चेयंडी 5 6 जा एंड 5 7 जा सारी 5 9 जा 5 9 जा 45 सो मन की इकड़ रिमाइंडर एंत वच्चिंदी 1 वच्चिंदी सो इकड़ 346 अव्वडानिकी पासिबिलिटी उंदी नेक्स्ट 348 नी कूडा 5 तो डिविजन चेयंडी 3 6 जा एंड 3 9 जा इकड़ रिमाइंडर 3 वच्चिंदी सो इदी कूडा कादु अंटे मनकी ఓన్లీ మనకి ఇచ్చింది ఒకే ఒక నంబర్ పాసిబిలిటీ ఉంది అది ఏంటంటే 346 సో ఇక్కడ 346 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది అండ్ 5 చేత డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 1 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది మనకి ఇక్కడ ఏ వాల్యూ 6 అవుతుంది దెన్ ది నంబర్ విల్ బి 346 which is divisible by 2 and also by 5 by leaving a remainder 1 hence a is equal to 6 and the number is 346 ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది ఆ నేమ్ పైన క్లిక్ చేయండి మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డిస్క్రిప్షన్ లో నేను నెక్స్ట్ వీడియో లింక్ ప్రీవియస్ వీడియో లింక్స్ అదే విధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్ కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ పైన క్లిక్ చేయండి మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి అంటే పర్టికులర్ సబ్జెక్ట్ లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్